మిత్రులారా, ఈరోజు ప్రజాప్రభుత్వం వేలాది మంది ఉపాధ్యాయులతో ఈ ఎల్బి స్టేడియంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో మా పార్టీ మా ప్రభుత్వం ఏర్పడడానికి సాయశక్తుల సహకరించిన ఉపాధ్యాయులు అందరినీ కలవాలని ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం గారితో మాట్లాడి ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి ఏ ఎల్బి స్టేడియంలో మేము పదవీ బాధ్యతలు తీసుకున్నామో అదే ఎల్బి స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు కోదండరాం గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వేదిక మీద మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారితో పాటు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, వివిధ ప్రజాప్రతినిధులు తెలంగాణలో దాదాపుగా 30,000 పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మిత్రులారా, ఎవరైనా తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బి స్టేడియంలో ఉంది. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఈ తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు, ఇవాళ 60 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు చదువుకోవాలి, తమ పిల్లలు విద్యలో రాణించాలి, వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్ అధికారులుగా మారాలి, వారు ప్రజాప్రతినిధులై, ఎమ్మెల్యేలై, మంత్రులై ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు. అదే తెలంగాణ భవిష్యత్తు. ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరే 10 మందికి పాఠాలు చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలో సంపూర్ణమైన అవగాహన ఉండి దాదాపుగా 26,000 పాఠశాలల్లో, గ్రామాలలో, అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ తెలంగాణ నిర్మాణం కోసం, ఈ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీకు ప్రతి విషయం తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి, ఊరు ఊరున ప్రాకడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో
ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు. ఆనాడు మేమందరం భావించినాం రాష్ట్ర